శివార్త మీ వార్త సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మాస్క్ ధరిద్దాం, భౌతిక దూరాన్ని పాటిద్దాం, టీకా వేయించుకుందాం, కరోనాను నియంత్రిద్దాం. చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని కపిలి తీర్థం భారీ వర్షాల కారణంగా నిండుగా పొంగుతోంది. కపిలి తీర్థంలో నేడు చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాలు, అనంతపురం జిల్లాలోని కదిరి నియోజకవర్గం, కడప జిల్లాలోని రాయచోటి నియోజకవర్గాలను తడిపేసే భారీ నీటి ప్రాజెక్టు తమ్మల్లపల్లి నియోజకవర్గం ముదివేడు జలాశయం నిర్మాణానికి ఈవేళ భూమి పూజ చేశారు. 2 TMCల నీటి నిల్వ ఉండే భారీ నీటి ప్రాజెక్టుకు 759.50 కోట్లను ఖర్చు చేస్తున్నారు. భారీ ప్రాజెక్టు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో కోసువారపల్లి శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామివారి సన్నిధిలోని వేద పండితులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద మంత్రాలతో భూమి పూజ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. భూమి పూజ కార్యక్రమంలో సాగునీటి పారుదల శాఖ చిత్తూరు ఎస్సీ విజయకుమార్ రెడ్డి, ఈఈ సురేందర్ రెడ్డి, డిఈ సురేష్ బాబు, ఏఈలు నాగేందర్ రెడ్డి, దివాకర్ శ్రీనివాసుల రెడ్డి పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంతో తమ్మల్లపల్లి, మదనపల్లి నియోజకవర్గాలను నీటితో తడిపేశారు. ఆయన తనయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తమ్మల్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి కృషి పట్టుదలతో చిత్తూరు ప్రాంతానికి కృష్ణా జలాలను తరలించడానికి 5,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. అందులో భాగంగానే ముదివేడు జలాశయానికి 2 TMCల నీటి నిల్వకు 759 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల ప్రజలు ఎన్నటికీ ముఖ్యమంత్రిని, పెద్దిరెడ్డి కుటుంబాన్ని మరచిపోరని కురబలకోట జడ్పీటీసీ సభ్యురాలు వైసాని జ్యోతి, చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీపీ దస్తగిరి, వైకాపా మండల కన్వీనర్ డిఆర్ ఉమాపతి తదితరులు పేర్కొన్నారు. భూమి పూజ కార్యక్రమంలో సర్పంచ్ సురేంద్ర, ఎంపీటీసీ గోపాల్, వైస్ ఎంపీపీ రమణారెడ్డి, ఎం ప్రభాకర్ రెడ్డి, వై గోపాల్ రెడ్డి, ఎస్ తిమ్మిరెడ్డి, దివాకర్ రెడ్డి, వసంత్ రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా మొలకల చెరువు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ సిఐ మల్లిక సిబ్బంది అక్రమ మద్యం, నాటుసారా స్థావరాలపై దాడులు కొనసాగిస్తున్నారు. పెద్దతిప్పు సముద్రం మండలం కాపుపల్లి క్రాస్ వద్ద కాపు కాసి కర్ణాటక నుంచి అక్రమంగా తీసుకొస్తున్న అక్రమ మద్యం 1 లీటర్వి ఓల్డ్ అడ్మిరల్ మద్యం బాటిళ్లను ద్విచక్ర వాహనం ఒక వ్యక్తిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు సిఐ పేర్కొన్నారు.